హాయ్ స్టూడెంట్స్, సో లాస్ట్ క్లాస్లో ఏవియల్ ట్రీలో ఉన్న కేసెస్, డిఫరెంట్ ఇన్సర్షన్ కేసెస్ అండ్ ఏవియల్ ట్రీ అంటే ఏంటో చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే డైరెక్ట్ ఒక బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఏవియల్ ట్రీ ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. అంటే దట్ ఈస్ బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్షన్లోనే మనం ఏవియల్ ట్రీ బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీని బైనరీ సెర్చ్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బైనరీ సెర్చ్ ట్రీ తెలియాలి, బికాజ్ ఏవియల్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ, దట్ ఈస్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీ. కాబట్టి ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ తెలిసిన తర్వాతే మనం ఏవియల్ ట్రీ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనం దాన్ని రూట్ ఎలిమెంట్గా తీసుకుంటాం. అలానే దానికన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అలానే దానికన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి రైట్ సైడ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న నెంబర్, మనం తీసుకునే ఫస్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ మనకి లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి 15. సో దట్ ఈస్ 15 ఈజ్ రూట్ ఎలిమెంట్. సో 15 రూట్ ఎలిమెంట్ తర్వాత ఇక్కడ ఏవియల్ ట్రీలో ఎవ్రీ ఇన్సర్షన్కి కూడా మనం బ్యాలెన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఇన్సర్టింగ్ 15 యాజ్ ఎ రూట్ ఎలిమెంట్, దెన్ 17 ఈజ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ దాన్ 15. సో 17 అనేది మనకి రైట్ సైడ్ వెళ్తుంది. సో దట్ ఈస్ 17. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15, నెక్స్ట్ 17. సో 17కి మనం బ్యాలెన్స్ చెక్ చేస్తే దట్ ఈస్ లెఫ్ట్ మైనస్ రైట్, దట్ ఈస్ 0 - 0 - 0. నెక్స్ట్ 15కి వచ్చి లెఫ్ట్ 0 - రైట్ 1, దట్ ఈస్ -1. నెక్స్ట్ 0 - 1 - 1. ఓకే, నెక్స్ట్ వన్ 11, నెక్స్ట్ 15 17. ఆల్రెడీ మనం సేమ్ ట్రీ. నెక్స్ట్ 11 ఇన్సర్ట్ చేయాలి. 11 ఇన్సర్ట్ చేయాలి అంటే 15 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇన్ లెఫ్ట్ సైడ్. సో 11 లెఫ్ట్ సైడ్ అలాట్ చేసాము. నెక్స్ట్ అగైన్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. దీనికి రైట్ అండ్ లెఫ్ట్ ఏం లేదు కాబట్టి 0 - 0, దట్ ఈస్ 0. అగైన్ 0 - 0 - 0. 1 - 1 - 1 - 0. అంటే మనకి ఏవియల్ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ -1 - 1 - 0, కంపల్సరీ మనం బ్యాలెన్సెస్ అన్నీ కూడా -1 - 1 - 0 రావాలి. కాబట్టి 3 0 వచ్చినాయి. సో దిస్ ఈస్ బ్యాలెన్స్ ట్రీ. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎలిమెంట్ 7. సో 7 ఇన్సర్ట్ చేయాలి అంటే 15, యాజ్ యూజువల్ ట్రీ డ్రా చేస్తున్నాను, 11 17. నెక్స్ట్ 7 ఇన్సర్ట్ చేయాలి. 15 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ 7, సో లెఫ్ట్ సైడ్. 11 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్, సో లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ 7. ఓకే, అగైన్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. సో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 - 0 - 0 - 0. నెక్స్ట్ 1 - నథింగ్, దట్ ఈస్ 1 - 0 - 1. నెక్స్ట్ 0 - 0 - 0. నెక్స్ట్ 1 - 2, దట్ ఈస్ 2 - రైట్ సైడ్ 1. 2 - 1 - 1. సో ఎక్కడ కూడా మనకి 1 - 1 - 0 దాటి వాల్యూస్ బ్యాలెన్స్ రాలేదు కాబట్టి సో దిస్ ఈస్ బ్యాలెన్స్ ట్రీ. సో యారోస్. సో నెక్స్ట్ అగైన్ 15 11 7 అండ్ 17. సో యాక్చువల్ ట్రీ. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ 53. సో 53 ఇన్సర్ట్ చేయాలి అంటే 15 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్, సో రైట్ సైడ్. 17 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్, సో అగైన్ రైట్ సైడ్, దట్ ఈస్ 53. సో ఫస్ట్ ఫైండ్ ద బ్యాలెన్స్. నెక్స్ట్ 0 - 0 - 0 - 0 - 0 - 0. నెక్స్ట్ 1 - 0, దట్ ఈస్ 1 - 0 - 1. 0 - 1, దట్ ఈస్ -1. నెక్స్ట్ 15కి బ్యాలెన్స్ చెక్ చేయాలి అంటే లెఫ్ట్ బైనరీ ట్రీకి 1 - 2, దట్ ఈస్ 2 - 15కి రైట్ 2 - 2, దట్ ఈస్ 0. సో మనకి రెండు సైడ్స్ కూడా ఎక్కడ కూడా -1 - 1 - 0 దాటి రాలేదు. సో దిస్ ఈస్ బ్యాలెన్స్ ట్రీ. ఓకే, నెక్స్ట్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్ ఈస్ 3. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ 3. 15 11 7. ఆల్రెడీ ట్రీ ఉంది కాబట్టి డ్రా చేస్తున్నాను. 17 53. సో దిస్ ఈజ్ ఆల్రెడీ ట్రీ. నెక్స్ట్ 3 ఇన్సర్ట్ చేయాలి అంటే 15 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్, 11 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్, 7 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ అగైన్ లెఫ్ట్ సైడ్, దెన్ 3. సో ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. 0 - 0 - 0. ఓకే, నెక్స్ట్ 1 - 0 - 1 - 0 - 1. నెక్స్ట్ 1 - 1 - 2 - 0 - 2.
ఓకే. సో మనకి ప్రాబ్లం ఎక్కడ అక్కర్ అయింది అంటే ఈ త్రీ ఎలిమెంట్స్ దగ్గర, అంటే టూ టూ అనే ఎక్కడ వచ్చింది, టూ అనే డిఫరెన్స్ 11 దగ్గర వచ్చింది. సో దట్ ఈస్ ఈ త్రీ ఎలిమెంట్స్ దగ్గర మనకి ప్రాబ్లం అనేది అక్కరైంది. అంటే మనం ఈ త్రీ ఎలిమెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేయాలి. ఆటోమేటిక్గా ట్రీ ఏమవుతుంది అంటే మనకి బ్యాలెన్స్ ట్రీ అవుతుంది. సో ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ నొటేషన్ చూద్దాం. ఏ నొటేషన్? 11 నుంచి 7కి వచ్చిన నొటేషన్ లెఫ్ట్ నొటేషన్, 7 నుంచి 3కి వచ్చిన నొటేషన్ లెఫ్ట్ నొటేషన్. సో మనకి ఇక్కడ జరిగింది లెఫ్ట్ లెఫ్ట్ నొటేషన్. సో లెఫ్ట్ లెఫ్ట్ నొటేషన్ జరిగినప్పుడు మనం చేయాల్సిన రొటేషన్ ఏంటి అంటే రైట్ రొటేషన్ చేయాలి. సో రైట్ రొటేషన్ మీన్స్ 7 అనేది రైట్కి వస్తుంది, 7 అప్కి వెళ్తుంది, 3 అనేది అప్కి వెళ్తుంది. సో అలా 7కి లెఫ్ట్ ఎలిమెంట్గా 3 ఉంటుంది, 7కి రైట్ ఎలిమెంట్గా లెఫ్ట్ ఉంటుంది. సో యూఆర్ టేకింగ్ ద నొటేషన్ రైట్ నొటేషన్ బికాస్ ఇక్కడ మనకు అక్కడైన పొజిషన్ లెఫ్ట్ లెఫ్ట్ పొజిషన్ కాబట్టి. సో నెక్స్ట్ ద ట్రీ ఈస్ 15. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ చేంజ్ చేయాలి కాబట్టి రైట్ సైడ్ వేస్తున్నాను 17, 53. నెక్స్ట్ ఇక్కడ 7, 11 రైట్ పొజిషన్ రావాలి కాబట్టి 7 ఈజ్ అప్. నెక్స్ట్ 7కి లెఫ్ట్ ఎలిమెంట్గా 3, ఆల్రెడీ లెఫ్ట్కి 3 ఉంది కాబట్టి నెక్స్ట్ రైట్ నొటేషన్గా 11. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ ఒకసారి వెయిట్, ఆల్రెడీ బ్యాలెన్స్గా చేంజ్ చేసాం బట్ ఒకసారి చెక్ చేద్దాం. 0-0, 0-0, 0-1, -1, 0, 0-1, -1, 1, 2. ఇక్కడ ఏదైతే హయ్యెస్ట్ పోతుందో అది చెక్ చేస్తాం. 1, 1, 2, 2-2, 0. సో ఓకే, ఎక్కడ మనకి ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్ ఈస్ 13. సో వీ వాంట్ టు ఇన్సర్ట్ 13, 15. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇప్పుడే బ్యాలెన్స్ చేసాం కాబట్టి. సో 13 ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూద్దాం. 15 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి లెఫ్ట్, 7 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాబట్టి రైట్, అలానే 11 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాబట్టి రైట్. సో 13 హియర్ రైట్ సైడ్ పొజిషన్కి వచ్చింది. అగైన్ ఒకసారి బ్యాలెన్స్ చూద్దాం. సో 13కి 0-0, 0, 11కి 0-1, దట్ ఈస్ 0-1, 0-1, 1, 7కి 1, 2, 1-2, దట్ ఈస్ -1, 0-1, దట్ ఈస్ -1. నెక్స్ట్ 1, 2, 3, 3-2, 1. ఓకే, ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం ఏం రాలేదు. సో దిస్ ఈస్ బ్యాలెన్స్డ్ ట్రీ. నెక్స్ట్ వీ వాంట్ ఇన్సర్ట్ 12. సో ఐ వాంట్ ఇన్సర్ట్ 12. అగైన్ ట్రీ డ్రా చేస్తున్నాను. సో 12 ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్, 7 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్, 11 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్, 13 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్. సో 12 ఇన్సర్టింగ్ ఇన్ లెఫ్ట్ పొజిషన్ ఆఫ్ 13. సో ఒకసారి మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. 0-0, 0, 1-0, 1-0, 1. నెక్స్ట్ 0-2, 0-2, దట్ ఈస్ -2. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ 2 వచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడే బ్యాలెన్స్ చెక్ చేయాలి కాబట్టి మనకి వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే 11, 13, 12. ఈ పార్ట్లో మనం ఒకసారి చేద్దాం. ఫస్ట్ ఏ నొటేషన్ జరిగింది? రైట్ నొటేషన్. నెక్స్ట్ ఏ నొటేషన్ జరిగింది? లెఫ్ట్ నొటేషన్, దట్ ఈస్ ఆర్ఎల్ పొజిషన్. ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఎల్ఎల్ పొజిషన్ అయితే మనం రైట్ నొటేషన్ తీసుకుంటాం, ఆర్ఆర్ పొజిషన్ అయితే మనం లెఫ్ట్ నొటేషన్ తీసుకుంటాం. సో ఇక్కడ ఎల్ఎల్ పొజిషన్ వచ్చింది కాబట్టి రైట్ నొటేషన్ తీసుకున్నాం, బట్ ఇక్కడ మనకు వచ్చింది ఆర్ఎల్ పొజిషన్. సో ఆర్ఎల్ పొజిషన్ వచ్చింది అంటే మనం ఆర్ తీసుకోవాలి ఫస్ట్, రైట్ తీసుకోవాలి, తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎల్ఆర్ వచ్చింది అంటే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్ తీసుకోవాలి. సో ఫస్ట్ రైట్ లెఫ్ట్ వచ్చింది కాబట్టి మనం తీసుకోవాల్సిన పొజిషన్ వచ్చి రైట్ పొజిషన్. రైట్ పొజిషన్ కాబట్టి ఇక్కడ మనకు ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఎప్పుడు రైట్ లెఫ్ట్ పొజిషన్స్ వచ్చినప్పుడు 11, 13, 12 ఎలిమెంట్స్ని ఆర్డర్లో రాసుకుంటే 11, 12, 13. సో మీడియం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రూట్ ఎలిమెంట్గా తీసుకుని లెఫ్ట్ ఎలిమెంట్ అండ్ రైట్ ఎలిమెంట్గా ఇన్సర్ట్ చేసుకోవడం మనకు ఒక షార్ట్ కట్. లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ లెఫ్ట్ నొటేషన్ నుంచి మనం
రైట్ లెఫ్ట్ నొటేషన్ నుంచి రైట్ రైట్ నొటేషన్లోకి వచ్చిన తర్వాత మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని రైట్ రైట్ నొటేషన్కి చేంజ్ చేస్తున్నాను. 15, 7, 3, 17 and 53. సో ఆర్ఎల్ నొటేషన్ని ఫస్ట్ ఆర్ఆర్ నొటేషన్గా చేంజ్ చేయాలి. ఆర్ఆర్ నొటేషన్గా చేంజ్ చేయాలి అంటే 12ని రైట్ నొటేషన్ తీసుకోవాలి. సో దట్ ఈస్ 7, నెక్స్ట్ 11, నెక్స్ట్ వచ్చి 13 కిందకి రావాలి. సో అంటే 11, 12, 13. సో నెక్స్ట్ ఆర్ఎల్ పొజిషన్ నుంచి ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చింది, ఆర్ఆర్ పొజిషన్కి వచ్చింది. సో ఆర్ఆర్ పొజిషన్ తర్వాత లెఫ్ట్ అంటే ఫస్ట్ మనం ఏం చేసాము, రైట్ నొటేషన్ ఇచ్చాం, రైట్ నొటేషన్ ఇచ్చాం. సో ఇప్పుడు రైట్ నొటేషన్ అయిపోయిన తర్వాత మనం ఏ నొటేషన్ ఇవ్వాలి, లెఫ్ట్ నొటేషన్ ఇవ్వాలి. సో లెఫ్ట్ నొటేషన్ ఇస్తే 11 డౌన్ అవ్వాలి, 12 పైకి వెళ్ళాలి. ఆటోమేటిక్గా రూట్ ఎలిమెంట్ ఏమొచ్చింది, 12. సో 12 ఈజ్ రూట్ ఎలిమెంట్. సో ఒకసారి డయాగ్రామ్ నెక్స్ట్ 7 and 3 and 17 and 53. సో నెక్స్ట్ 7 తర్వాత ఆటోమేటిక్గా ఇందాక ఉన్న ట్రీలో 11, 12, 13 వచ్చింది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ 12, 11, 13. సో రైట్ రైట్ నొటేషన్ నుంచి మనం ఏం చేసాము, 11, 12, 13 12 పైకి వేసాం, 11, 13 డౌన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ వేసాం. సో అంటే మనకి రైట్ రైట్ నొటేషన్ నుంచి నార్మల్ బ్యాలెన్స్ ట్రీకి వచ్చింది. సో బ్యాలెన్స్ ట్రీ ఒకసారి చెక్ చేద్దాం. కావాలంటే 0 - 0 - 0, 0 - 0 - 0, నెక్స్ట్ 1 - 1 - 0, నెక్స్ట్ 1 - 1 - 2, దట్ ఈస్ -1, నెక్స్ట్ 1 - 2 - 3, 3 - 2 - 1. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్ ట్రీ. నెక్స్ట్ మనకు ఉన్న ఎలిమెంట్స్లో ఇంకా ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి, 12 అయిపోయింది. నెక్స్ట్ 8, 16, 19. సో నేను బ్యాక్ సైడ్ ఒకసారి రాసుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ వచ్చి మనకి 8, 16, 19. సో 8, 16, 19లో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఎలిమెంట్ 8, 15 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ సో లెఫ్ట్ సైడ్, 7 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్ రైట్ సైడ్, 12 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్, 11 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ 8. సో 8 తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మనకి పాసిబిలిటీ ఉందా లేదా, బ్యాలెన్స్ అయిందా లేదా. సో 8, 0 - 0 - 0, 1 - 0, 1 - 0 - 1, నెక్స్ట్ 1, 2, 2 - 1, దట్ ఈస్ 1, నెక్స్ట్ 0 - 0 - 0, 1 - 1 - 1, 2, 3, 1 - 3, దట్ ఈస్ -2. సో ప్రాబ్లం అక్కరైంది. ఎక్కడ ప్రాబ్లం అక్కరైంది అంటే 7 దగ్గర ప్రాబ్లం అక్కరైంది. సో 7 దగ్గర ప్రాబ్లం అక్కరైతే మనం ఏ నొటేషన్ని చేంజ్ చేయాలి, ఎట్ సైడ్ ప్రాబ్లం వచ్చింది, మ్యాక్సిమం 3. సో దట్ ఈస్ మూవింగ్ టు రైట్, మూవింగ్ టు రైట్ కాబట్టి 7, 12, 11 ఈ 3 ఎలిమెంట్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం దీన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, దట్ ఈస్ లెఫ్ట్, సేమ్ ఇందాక సేమ్ వచ్చిన సిచ్యువేషన్, రైట్ లెఫ్ట్ నొటేషన్ కాబట్టి ఫస్ట్ దాన్ని రైట్ రైట్ నొటేషన్గా మార్చుకుని ఆఫ్టర్ దట్ దాన్ని ఏం చేయాలి అంటే మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్కట్లో మనం ఏం చెప్పుకున్నాం, మనం 3 ఎలిమెంట్స్ ఆర్డర్లో తీసుకుంటే 7, 11, 12, ద మీడియన్ ఎలిమెంట్ ఈస్ రూట్ ఎలిమెంట్. సో నేను షార్ట్కట్ నొటేషన్లో రాస్తున్నాను, 15 రూట్ ఎలిమెంట్, ఈ మూడిట్లో రూట్ ఎలిమెంట్ ఏదో అది రూట్ ఎలిమెంట్ అవుతుంది. అంటే 11, 11కి లెఫ్ట్ ఎలిమెంట్ 7, ఓకే, నెక్స్ట్ 11కి రైట్ ఎలిమెంట్ 12, ఆల్రెడీ 7కి లెఫ్ట్ ఎలిమెంట్ ఎవరు, 3, యాస్టీస్ ఆ 3 అలానే ఉంటుంది. నెక్స్ట్ 12కి రైట్ ఎలిమెంట్ 13, యాస్టీస్ సేమ్ అది అలానే ఉంటుంది. నెక్స్ట్ 8, వాట్ అబౌట్ 8, 8 అనేది ఒకసారి చూడండి, 11కి లెఫ్ట్ సైడ్ ఉంది అంటే 11 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి లెఫ్ట్కి వస్తుంది, బట్ 7 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాబట్టి 7కి రైట్ పొజిషన్లో మనం 8 అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి రైట్ పొజిషన్లో ప్రాబ్లం లేని పొజిషన్ ఉంది, 17 and 53, ఓకే. ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం, 0 - 0 - 0, 0 - 0 - 0, 0 - 0 - 0 and 0 - 0 - 0, నెక్స్ట్ 1 - 1 - 0, నెక్స్ట్ 0 - 1, దట్ ఈస్ -1, 1, 2, 2 - 1, 2, 2 - 2, 0, నెక్స్ట్ 0 - 1 - 1, 1, 2, 3, 3 - 2, దట్ ఈస్ 1, ఓకే, బ్యాలెన్స్. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ 60, 60 ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది? 53కి రైట్ సైడ్, ఎందుకంటే 15 కన్నా బిగ్గెస్ట్, 17 కన్నా బిగ్గెస్ట్, 53 కన్నా బిగ్గెస్ట్. సో నెక్స్ట్ 11, 7, 3, 8. నెక్స్ట్ 11కి రైట్ సైడ్ 12, 13, నెక్స్ట్ 17 and 53. సో ఈ ట్రీ మనం బేస్ చేసుకోవాలి. నెక్స్ట్ 16 ఇన్సర్ట్ చేయాలంటే 15 కన్నా బిగ్గెస్ట్, 17 కన్నా బిగ్గెస్ట్, 53 కన్నా బిగ్గెస్ట్. సో 60 ఈజ్ హియర్. నెక్స్ట్ ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. 0 - 0 - 0, 0 - 1 దట్ ఈస్ -1, 0 - 2 - 1, 2 దట్ ఈస్ -2. సో ప్రాబ్లం -2 వచ్చింది, -2 రాకూడదు. కాబట్టి అగైన్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే మనం ఏ నోటేషన్లో చూద్దాం. ఫస్ట్ రైట్ నోటేషన్, రైట్ నోటేషన్. సో ఆర్ఆర్ నోటేషన్ అయితే మనం తీసుకోవాల్సింది ఏంటి? లెఫ్ట్ రొటేషన్. సో ఆర్ఆర్ నోటేషన్ అయితే మనం తీసుకోవాల్సింది లెఫ్ట్ రొటేషన్. కాబట్టి 17 టు లెఫ్ట్ అండ్ 53 ఈజ్ గోయింగ్ టు అప్. సో ద బ్యాలెన్స్ ట్రీ ఈస్ 15, 11, 7, 3, 8, 12, 13. నెక్స్ట్ 15 సైడ్ వస్తే మనకి రూట్ ఎలిమెంట్ ఈస్ 53 and 17 and 60. ఓకే, సో దిస్ ఈస్ బ్యాలెన్స్ ట్రీ. నెక్స్ట్ వీ వాంట్ ఇన్సర్ట్ 19. సో 19 ఎక్కడ వస్తుందో చూద్దాం. 15 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్, ఓకే, రైట్ సైడ్. రైట్ సైడ్ వచ్చిన తర్వాత 53 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్, ఓకే, లెఫ్ట్ సైడ్. 17 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్, ఓకే, రైట్ సైడ్, దట్ ఈస్ 19. సో 19 ఇక్కడ వస్తుంది. సో 19 వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 0 - 0 - 0, 0 - 1 - 1, 1, 2, 2 - 1, దట్ ఈస్ 1. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 0 - 0 - 0, 0. నెక్స్ట్ 1 - 1 - 0, 1, 2. సో లెఫ్ట్ సైడ్ చూస్తే టోటల్గా మనకి ఇక్కడ 7కి 11, 1, 2, 2 - 2, 0 అండ్ 1, 2, 3. అలానే హైయెస్ట్ పాత్ తీసుకుంటే 1, 2, 3, 3 - 1, దట్ ఈస్ 1, 2, 3, 3 - 3, 0. సో అక్కడ కూడా మనకి 0 - 1, 1 కాకుండా రిమైనింగ్ ఇంకేమీ రాలేదు. కాబట్టి దిస్ ఇస్ బ్యాలెన్స్డ్ ట్రీ. సో నెక్స్ట్ మనం తీసుకున్న నెంబర్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ మనం బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాతే మనం 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్కి మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ